I am Professor Ramakrishna from Department of Physics. I feel it is the great privilege to me to have working as a professor in this great university. Sadharananga the university lo manamu panchestunnamante sadupayalu unte manam inka baga cheyochu daniki sanketanga enno sadupayalu ee Andhra University lo kalpinchatam valane ఈ రోజున మన వైస్ ఛాన్సలర్ గారు ఆచార్య పివిజెడి ప్రసాద్ రెడ్డి గారు ఎన్నో అవకాశాలు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్లో కల్పించారు. దాని మూలంగా ఇవాళ అందరం చాలా ఈ డిపార్ట్మెంట్లో ఈ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ను స్టార్ట్ చేసి ఆ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ వలన మంచి పేపర్లు మా పబ్లిష్ అవుతున్నాయి. అదేవిధంగా మీ ఇక్కడ ఉండే ఎక్విప్మెంట్ అంతా మంచి రీజనరేట్ చేసి ఆ ఎక్విప్మెంట్ అంతటినీ మంచి ఎక్విప్మెంట్ని పెడతానికి కారణం అయ్యారు. ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే ఒక రకంగా మాకు ఈ మధ్యన నవంబర్ 2nd to 4th న్యాక్ టైంలో మాకు అది ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం NCLC 2023. ఆ కాన్ఫరెన్స్ 30th నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ లిక్విడ్ క్రిస్టల్స్. కానీ జాతీయ స్థాయిలో దాదాపుగా 30 సైంటిస్టులు, 50 ప్రొఫెసర్స్, 250 స్కాలర్స్ వచ్చి దీన్ని ఎంతో అద్భుతంగా డెవలప్ అయిందంటే ఎంతో అద్భుతంగా జరిగిందంటే దానికి కారణం మన వైస్ ఛాన్సలర్ గారైన ప్రసాద్ రెడ్డి గారు, పివిజెడి ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన చెయ్యూత వలన, ఎన్నో అవకాశాలు ఇవ్వటం వలన ఇక్కడ సంతృప్తిగా సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేసాం. అదేవిధంగా ఈ రోజున 3.74 న్యాక్ ర్యాంక్ న్యాక్ అక్రిడియేషన్లో ది హయ్యెస్ట్ ర్యాంక్ ఇన్ ఇండియాలో వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ వెనకాల ఒక మహత్తరకమైన కృషి ఎంత ఉందో. దానికి ఆయన మమ్మల్ని అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాట్ ఓన్లీ దిస్ అడ్వాన్స్డ్ అనలిటికల్ ల్యాబొరేటరీ అయినా ఏదైనా అదే అన్ని డెవలప్మెంట్లకి ఏది కావాలంటే అది వెనకాడకుండా చేసి మా వెంట ఉండి ప్రోత్సహించి ప్రోత్సాహానికి తోడైనప్పుడే అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన నిర్వచనానికి ఆయన ఉదాహరణ. అందుకనే ఒక శ్లోకం ఉంది, యస్మిన్ జీవత జీవంతి బహువసతి జీవతి అన్నట్లుగా ఎవరి ఎందైతే ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తారో, వారు అభివృద్ధి కాంక్షిస్తారో వారిదే జీవితం అన్నది ఈ రోజున నిజంగా ఈ న్యాక్ ర్యాంకు వలన ప్రసాద్ రెడ్డి గారు సార్ ఎంత కృషి చేశారో దీని ప్రస్ఫుటంగా ప్రదర్శన నిదర్శనం అని చెప్పవటానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇందులో ప్రొఫెసర్గా చేస్తున్న మాకు నిజంగా అద్వితీయమైన నిర్వచనము మళ్ళీ ప్రసాద్ రెడ్డి గారు, పివిజెడి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ మా రెండోసారి వైస్ ఛాన్సలర్గా ఇక్కడికి రావటం అనేది నిజంగా దేవుడిచ్చిన అదృష్టంగా విశ్వసిస్తున్నాము, ఆశిస్తున్నాము. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.